గ్రాండ్ ఆషాఢం సేల్, 10 రూపాయలకి ఫ్యాన్సీ చీర, 100 రూపాయలకి పట్టు చీర. గీతా కృష్ణ సిల్క్స్ ఫస్ట్ అఖండ, తర్వాత బంగారు రాజు. నెక్స్ట్ ఇంకా ఏ మూవీస్ చేస్తున్నావు? అప్పుడు సలార్ చేశాను. అయిపోయిందా నీ పార్ట్ షూట్? సలార్ లో ఇంకా 10 డేస్ అయింది, ఇంకా 1 వీక్ ఉంది. దాంట్లో ప్రభాస్ కి మేమందరం చిన్నప్పుడు ఫ్రెండ్స్, అంటే పెద్ద ప్రభాస్ కి మేమందరం ఫ్రెండ్స్. పెద్ద ప్రభాస్ కి మేమందరం ఫ్రెండ్స్, ఇంత చిన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఆయనకి. అంటే ఒక 6 మెంబర్స్ ఉంటారు. ఓకే ఓకే. అందులో నాకు ఇంకిద్దరికి డైలాగ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో సలార్ ఎక్స్పీరియన్స్ చెప్పు ప్రభాస్ గారు. అసలు మామూలుగా ఆయన్ని చూద్దాం దూరం నుంచి అనే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. చక్కగా నువ్వు ఆయనతోనే యాక్ట్ చేసేసావు, ఏంటి నీ ఎక్స్పీరియన్స్? అసలు అక్కడ నేను సలా ఫస్ట్ ప్రభాస్ గారిని చూడలేదు. సార్ వచ్చి మా ముంగట్నే ఉన్నారు, నేను చూడలేదు. నేను ఎంకలో చూస్తున్నాను, ఎంకలో చూస్తున్నాను, సెట్టింగ్స్ అవన్నీ అవుతున్నాయి. సడన్ గా ముంగట్ చూసే వరకు సార్ వచ్చి నించున్నారు. అంటే ఎక్కువ మాట్లాడలేదు సార్, జస్ట్ యాక్టింగ్ వరకే ఉండే ఎక్కువ మాట్లాడలేదు సార్. మేము తర్వాత ఒక ట్రాక్టర్ పైన కూర్చుంటాం, సార్ కింద చేస్తూ ఉంటే మేము అక్కడ డైలాగ్స్ అని చెప్తూ ఉంటాం. వాడేం చేస్తారు, తుక్కు బట్టిన బండి, అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఎలా అనిపించింది అంటే ఆఫ్ కెమెరా లేకపోతే ఆన్ కెమెరా? అంటే ఆఫ్ స్క్రీన్ మీద చూడటం వేరు, డైరెక్ట్ గా చూడటం వేరు కదా యాక్ట్ చేసేటప్పుడు. అవును, స్క్రీన్ పైన అయితే చూస్తాం జస్ట్ ఇట్లా, డైరెక్ట్ చూసినాం అంటే ఇట్లా మనం సినిమాని చూడడం సార్ నే చూస్తాం. అవునా? సో ఎక్కువ ఏం మాట్లాడలేదు అనమాట? ఎక్కువ మాట్లాడలేదు సార్. ఎన్ని రోజులు? 10 డేస్ అయిపోయింది. ఇంకా 10 డేస్ అయింది, ఇంకా 1 వీక్ ఉంది అన్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్. సో ఇంకా నెక్స్ట్ ఏంటన్నా? గని సినిమా. గని అందులో విలన్ క్యారెక్టర్. అబ్బో, అంటే నెగటివ్ షేడ్ కూడా చేసేస్తున్నావు అనమాట. గనీకి ఆపోజిట్ క్యారెక్టర్. ఓకే, దాని తర్వాత ద గోస్ట్ నాగార్జున సార్. అదే నాగార్జున సార్ చిన్నప్పుడు, ఓ ఆల్రెడీ చిన్నప్పుడే డాడీ మమ్మీ చచ్చిపోతారు. ఓకే, అందులో సినిమాలో అంటే హారర్ మూవీనా? అది నాకు కూడా ద గోస్ట్ అని పెట్టారు, నాకు కూడా తెలియదు హారర్ అలా. పాట అయిపోయిందా షూట్? నా పార్ట్ అయింది, సగం అయింది, ఇంకొంచెం ఇంటికి వెళ్ళి అవన్నీ చేసే సీన్ ఉంది ఇంకా. ఓకే ఓకే. సో మొత్తం ప్రస్తుతం బిజీగా ఉన్నావు నువ్వు కదా, కొంచెం అందులోనూ పెద్ద పెద్ద సినిమాలు. మామూలుగా అయితే కొంతమందికి ఏంటంటే క్యారియర్ స్టార్టింగ్ లో నార్మల్ మూవీస్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్నవి డైలాగ్ కూడా లేకుండా జస్ట్ కనపడే వాటి చేస్తూ ఉంటారు. బట్ నీకైతే అలా కాదు, పెద్ద డైలాగ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉంది, డైరెక్టర్లు హీరోలు నిజంగా కదా. ఎందుకంటే మేము పిల్లలది ఉండే అప్పుడు చిన్నప్పుడు సో ఎప్పుడు చూడలేదు. నెగటివ్ సైడ్ ఎలా అనిపించింది నీకు ఇప్పుడు? నార్మల్ ఇప్పుడు వరకు అన్ని పాజిటివ్ చేసుకుంటారు హీరో విలన్ చిన్నప్పుడు అంటే మరి ఎలా? అంటే విలన్ చిన్నప్పుడు ఇవన్నీ రెండు సేమే, కానీ విలన్ అయితే ఇట్లా హార్డ్ ఇష్యూ అంటే కోపంగా కొడతావా అలాగే పెట్ట వేసు. ఓకే, ఎందుకు కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అంటే కోపం వస్తే అలా వస్తుందని? కోపం వస్తే నీళ్ళు వచ్చేస్తాయి డైరెక్ట్, ఎమోషన్. అందుకే నేను ఏడ్చేటప్పుడు కోపంగా చూస్తా. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఇతని దగ్గర నేర్చుకుని, నాకు యాక్టింగ్ నేర్పిస్తావమ్మా కొంచెం? మీరు అడిగితే ఎందుకు నేర్పింది? నేను చూస్తాను, నిన్ను చూసి నేర్చుకుంటాను. గని ఎన్ని రోజులు జరిగింది చూట్టు? గని 3 డేస్ అయింది. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఇంకోటి డైలాగ్స్ ఎక్కున్నాయంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సోయల్ సార్. ఓకే, ఏంటి ఆ సినిమా అంటే? సోయల్ సార్ ఏమో టాటూ మేకర్ అందులో. ఓకే ఓకే. నేను చిన్నప్పుడు డాడీ చనిపోతారు, తర్వాత మమ్మీ ప్రెగ్నెంట్ ఉంటుంది, ఆ రోజు బేబీ వచ్చే టైంకి మమ్మీ చచ్చిపోతారు, ఎవరు ఉండని ఒక్కరిని. డైలాగ్ సీన్స్ తీసారన్నమాట. అలా ఎమోషన్ తీసేటప్పుడు నీకు ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుంది. సో మరి ఇంకా ఇంకొక మూవీ ఫుల్ ఫన్ మూవీలో F3. ఎస్, అయిపోయిందా షూట్? F3 ఇంకొక రోజు ఉందన్నారు, 2 డేస్ అయింది. F3లో వెంకటేష్ చిన్నప్పుడు. అబ్బో, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ చిన్నప్పుడే చేస్తున్నాం అనమాట. మరి వెంకటేష్ గారు కనిపించారా వాళ్ళు ఎవరైనా? నువ్వు వెంకటేష్ సార్ కనిపించారు. మాట్లాడేవా? మాట్లాడారు. అంటే అంతే హాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అంటే సార్ కి ఫుల్ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఏమనిపించింది మరి ఆ షూట్ ఫుల్? అసలు మామూలుగా F2 చూస్తేనే చాలా ఫన్ అనిపిస్తుంది. అంటే నాకు సాడ్ సీన్ ఉండే అప్పుడే, మమ్మీ చనిపోతుంది అప్పుడే.
చాలా సీన్లలో మమ్మీ డాడీ చనిపోయేది చిన్నప్పుడు మాక్సిమం అవే ఉంటాయి, ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు అని చూపించడానికి మాక్సిమం అవి ఉంటాయి. చూస్తాం అన్ని సినిమాల్లో, కాబట్టి సినిమా లాగానే చూడాలి. ఎస్, సో ఆ సినిమా ఇంకా వరుణ్ తేజ్ కనిపించలేదు మరి అప్పుడు అక్కడ? వరుణ్ తేజ్ నేను వరుణ్ తేజ్ కనిపించలేదు, నేను నాగార్జున సినిమాలోనే చూసాను వరుణ్ తేజ్, తర్వాత ఎక్కడ చూడలేదు. డైరెక్టర్ F3 డైరెక్టర్ మామూలుగానే ఆయన కామెడీగా సరదాగా ఉన్నారు చాలా, వచ్చి ఎలా చేయాలి ఎలా ఏడవాలి మొత్తం చెప్పేవారు సార్. ఇలా ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళీ చేసేవారు సార్. ఎక్కడ జరిగింది షూట్? ఇది కెమికల్ ఫ్యాక్టరీ అని ఆ ఫ్యాక్టరీలో జరిగింది. హైదరాబాద్? హైదరాబాద్. ఆల్మోస్ట్ అన్ని నువ్వు చేసిన షూట్స్ అన్ని హైదరాబాద్, కొన్ని షూట్స్ మాత్రమే తమిళనాడుకి వెళ్ళాను, మైసూరు. సో ఇదన్నమాట టోటల్ గా నీ సినిమాల ఎక్స్పీరియన్స్. అండ్ నువ్వు ఒక వెబ్ సిరీస్ కూడా చేసినావు కదా? అవును, అమలపాల్ వెబ్ సిరీస్ కుడియడం. అయితే ఎలా అనిపించింది మరి అది? ఫస్ట్ యాడ్ తర్వాత అదే నాకు ఫస్ట్ వెబ్ సిరీస్, సినిమాల కన్నా ముందు వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ ఫస్ట్, అందులో అమలపాల్ మ్యామ్ ఉండే, తను తనతో అంటే ఇంట్రోగేషన్ చేస్తుంది మ్యామ్, నన్ను కిడ్నాప్ అయి ఉంటాను నేను, ఇంట్రోగేషన్ చేస్తాను. అప్పుడు చాలా ఫ్రీ ఉండే మ్యామ్ కూడా, తను మాట్లాడారు బాగా, మాట్లాడారు ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ఆ ఇంగ్లీష్, పెద్ద పెద్ద స్టార్స్ కదా వీళ్ళందరూ. అవును, సరదాగానే ఉంటారా? ఆ సరదాగా ఉంటారు అందరూ. నీకు ఏది నచ్చింది మరి, వెబ్ సిరీస్ బాగుందా సినిమా బాగుందా? అంటే ఇప్పటి వరకు ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి సినిమాలు, వెబ్ సిరీస్ అది ఒక్కటే చేశాను. ఎన్ని రోజులు అయింది వెబ్ సిరీస్ షూట్? 3 డేస్ అయింది. ఆ వెబ్ సిరీస్ ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది, ఇలా బాలకృష్ణ అది మూవీ బోయపాడి సార్ పిలిచారు అని అక్కడ ఉన్నప్పుడే. సో ఇంకా ఎగిరి గంతేసావా? నెక్స్ట్ డేనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అది అంటే వరకు చెప్పారు, ఇట్లా మూవీ ఉంటుంది దాంట్లో ఇట్లా 1 మంత్ అలా ఉంటుంది అని చెప్పారు. నీ డ్రీమ్ ఏంటి అసలు? అంటే హీరో కానీ లేకపోతే డాక్టర్ కానీ. డాక్టర్ ఏంటి స్పెషలైజేషన్? అంటే వెటర్నరీ డాక్టర్. ఇష్టమా పెట్స్ అంటే? ఓకే, హీరో ఏ హీరో నీ ఫేవరెట్, ఎవరిలాగా అవ్వాలి అని ఉంది నీకు? బాలకృష్ణ సార్. ఏ సినిమా ఇష్టం బాలయ్య గారు బాగా నీకు? లెజెండ్. సో ప్రాక్టీస్ చేస్తావా ఏమైనా డైలాగ్స్ చూపి? డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాను. నీకు మామూలుగా షూట్ టైమ్ లో కూడా ముందు రోజే ఇస్తారా నీ పాయింట్ అంతా? అప్పటికప్పుడు చెప్తారా? అప్పటికప్పుడు ఒక 2 మినిట్స్ చెప్పుకుంటాను, తర్వాత వచ్చేస్తాను. అంటే గుర్తుండిపోతాయి అవి డైలాగ్. సో ఒక పెద్ద స్టార్ అవ్వాలని ఉంది, లేదు అటు ఇటు ఎవరైతే, లేకపోతే డాక్టర్? డాక్టర్ అయితే యాక్టర్ లేదంటే డాక్టర్. డాక్టర్ రైట్. మరి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నీకు? అంటే ఫేవరెట్ ఎవ్వరు హీరోయిన్, ఇంకా ఓన్లీ హీరోస్. ఇప్పటివరకు ఆదేశ్ కి నచ్చలేదు అనమాట, ఎవరు అంత ఫేవరెట్ గా ఎవరు నచ్చలేదా? అంటే ఎక్కువ మూవీస్ చూడండి ఎక్కువ. ఇప్పుడు చూడాలిగా ఇంకా? ఇప్పుడు చూడాలి, ఈ లాక్డౌన్ లో చూసాను అన్ని మూవీస్ చాలా. ఓకే, ముందు నార్మల్ గా చూసేవాడు కదా? నార్మల్ గా అంటే స్పైడర్ ఇది హాలీవుడ్ అవి చూసేవాడిని. ఎస్, మరి యాడ్ కూడా చేశాను అన్నావు కదా, నాగార్జున సిమెంట్. అవును, నాగార్జున సిమెంట్ యాడ్ చేశాను, ఇంకా 3 ఎడ్యుకేషన్ యాడ్స్ కూడా చేశాను. ఓకే, ఏది బాగుంది మరి నీకు? అంటే మూవీసే బెస్ట్. అవునా? సీరియల్స్ కామన్ గా చేస్తూ ఉంటారు కదా, అందులో ఎందుకు సీరియల్స్ చేయలేదు మరి, ఇష్టం లేదా? అంటే సీరియల్స్ ఎక్కువ నాకు గ్రిప్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు సీరియల్ వెళ్ళాం అనుకో అక్కడ రోజు 1 మంత్కి 5 డేస్ గ్యాప్ ఉంటుంది సీరియల్స్ లో. ఓకే, ఆల్రెడీ 5 సీరియల్స్ వచ్చినాయి రమ్మని, 5 మంత్స్ 1 మంత్ లో 5 డేస్ గ్యాప్ ఉంటుంది. అక్కడ స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది, ఇక సినిమా మూవీస్ కూడా చేయలేము కాబట్టి ఓన్లీ మూవీస్ కి వెళ్ళాను. హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తావు? హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నేను క్యాజువల్ గా మమ్మీ డాడీతో వెళ్ళి షేర్ చేసుకుని మాట్లాడుతాను అంతే. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ గానీ వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు నిన్ను, స్టార్ లా చూస్తున్నారా? అంటే యాక్చువల్లీ మా స్కూల్లో ఎవరికి తెలియదు నేను యాక్టింగ్ చేస్తున్నాను. రీసెంట్ గా మా క్లాస్ టీచర్ తెలిసింది, మొన్న బంగారాజు మూవీ చూసి మా క్లాస్ టీచర్ కి తెలిసింది, ఆదేశ్ వై డిడ్ యూ టెల్ మీ యువర్ యాక్టింగ్ ఇన్ బంగారాజు అని. ఏం చెప్పాము? నేను ఫోన్ చేసి మ్యామ్ నేను ఇలా అందరు భయపడినా మ్యామ్ మీకు చెప్పడానికి అంటే ఓకే ఓకే కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్ అని నా కుటుంబం. మరి మీ ఫ్రెండ్స్ ఎవరికి ఇంకా తర్వాత తెలిసిందా పోనీ? బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పాను, మిగతా అంటే గుర్తు పడతారు వాళ్ళు చూసి అని, ఇంకెవ్వరు చెప్పలే నేను. వాళ్ళే తెలుసుకుని అడగాలి అప్పుడు కొంచెం. అప్పుడు ఏం చేస్తావు, బిల్డప్ ఇస్తావా? నేను బిల్డప్ ఏమి జస్ట్ నవ్వుతా వచ్చేస్తా అంతేనా? అయినా ఆదేశ్ గుడ్ బాయ్ అంటే నేను అడిగాను మీ స్కూల్ దగ్గర, చెప్పారు నాకు చాలా మంచోడు ఆదేశ్ అని. నిజంగా
అబద్ధమా? అదే మీరు అడిగిన మాస్క్ కూడా కాదు. బాగా అలర్ట్ చేస్తాను అనమాట, అంటే క్లాస్ లో అందరు ఫ్రెండ్స్ కాబట్టి అలర్ట్ చేస్తాను. కామన్ గా. మరి అక్కడ నువ్వు మీ క్లాస్ లో ఆడపిల్లలు నేర్పిస్తావా? వాళ్ళ దగ్గరకే ఉంది నేను. ఎందుకు అంటే అందరు ఇప్పుడు ఏమన్నా అంటే వెళ్ళి మ్యామ్ చెప్తారు, మా క్లాస్ ఇంటికి ఇచ్చేస్తారు కదా. వెరీ బ్యాడ్. నీకు ఏం చేయటం అంటే ఇష్టం? అంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఏం ఆడతావు? ఎక్కువ క్రికెట్, టెన్నిస్. ఏదో ఒక స్పోర్ట్ మనకి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి, అంటే హెల్దీగా ఉంటాము, ఫిట్నెస్ ఉంటుంది. అండ్ మేము యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అది కూడా మంచిది, నీకు పనిచేస్తుంది. ఇంకా డాన్సింగ్ కూడా చేస్తాను, డాన్స్ నేర్చుకుంటున్నాను. ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కాబట్టి డాన్స్ నేర్చుకుంటున్నాను. నైస్. ఏంటి క్వశ్చన్? అంటే మాస్ అట్లాంటివి. ఓ అలా సెపరేట్ నేర్చుకుంటున్నావు ఫుల్? ఇంకా రోజు లెగ్స్ ని వెంటనే స్టార్ట్ చేస్తావా? డన్ 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 అని అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ యోగా అవన్నీ చేసి డాన్స్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ రెడీ అవుతావు అన్నమాట డాన్స్ కి. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు డాన్స్? అంటే హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ ఇది, హాఫ్ అన్ అవర్ పర్టికులర్ గా ఈ సాంగ్స్ అని లేకపోతే ఏదైనా? అంటే ఇప్పుడు హీరోస్ గానీ చూసి ఆ స్టెప్స్ నేర్చుకుంటాను. అంటే ఏ హీరో డాన్స్ నీకు బాగా నచ్చుతుంది? అల్లు అర్జున్ సార్. ఇంకా నువ్వు ఏదైనా మార్చుకుందాము అని ఉందా నీకు? ఏదైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది నేను అని ఉందా? ఏం లేదు. హ్యాపీగా ఓ పక్కన ఎంజాయ్ చేస్తున్నావు, పక్కన చదువుకోండి. చదువుకోవడం మాత్రం ఆపదు నాన్న. నేను చదువు తప్ప అంటే అదే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎలా చదువుతావు అంటే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి, లాక్డౌన్ కాబట్టి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. స్కూల్ షూటింగ్కి రాగానే రికార్డెడ్ క్లాసెస్ వింటాను. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వు? ఫస్ట్ కాదు కానీ సెకండ్. సెకండ్ వస్తావు, చాలా బెటర్ నువ్వు మా అందరికన్నా. సెకండ్ బాగా చదువుకోవాలి కూడా. అంటే మిస్ అయిన ఫీలింగ్ ఉందా? ఈ మనకి ఏంటంటే కరోనా వల్ల స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాడు. ఇప్పుడు ఓపెన్ అయిన స్కూల్స్ అన్ని వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఏవేవి అవుతున్నాయి ఇంకా షూట్ అంటే? నువ్వు గ్యాప్ ఉందా నీకు ఇప్పుడు వెళ్ళాల్సి ఉందా షూట్ కి? ఆ ఉన్నాయి. ఇప్పుడు ఇది F3 ఉంది, సలార్ ఉంది. ఓకే, ఇవన్నీ బ్యాలెన్స్. ద గోస్ట్, ఇంకా రవితేజ సార్ది మూవీ ఉంది, మూవీ పెడతలేదు. ఓకే.